జూనియర్ ఎన్టీఆర్. దాదాపు 5 హిట్ల జోరు మీద ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ట్రిలార్ తో ఎలాగైనా సరే పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినీ కెరీర్ పై మాత్రమే దృష్టి సారించారు అనడానికి ఇక ఇది ఒక నిదర్శనమని చెప్పుకోవచ్చు. వరుస 4 సినిమాలను బ్యాకప్ గా ఉంచుకొని ఇక ప్రస్తుతం ట్రిలార్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో అయినను పోయిరావాలి హస్తినకు అనే మూవీ టైటిల్ ను, అలాగే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం పూర్తయింది. కేవలం షూటింగ్ మాత్రమే ఇక ఆలస్యం ఉందని ఇటీవల త్రివిక్రమ్ కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అరవింద సమేత తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పై లేడీ ఓరియంటెడ్ మూవీతో తమకంటూ ఒక స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న విజయశాంతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హాసిల్ చేయడం విశేషంగా మారింది. చాలా రోజుల గ్యాప్ తర్వాత మొన్న వచ్చిన సరిలేరు నీకెవరు సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఇక విక్టరీ కొట్టిన విజయశాంతి జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. 2024లో జూనియర్ ఎన్టీఆర్ పోటీ చేస్తే తప్పకుండా సీఎం అయ్యే ఛాన్స్ ఉందని, ఏదేమైనా సరే జూనియర్ ఎన్టీఆర్ కు ఆ లక్షణాలు తన తాత లక్షణాలు పుష్కలంగా ఉన్నాయంటూ చెప్పుకోవడం విశేషంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ పై విజయశాంతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఇక హల్చల్ చేయడం విశేషంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విజయశాంతి కొన్ని సినిమాలకు ఇక ఒప్పుకోవడానికి భారీ రికమెండేషన్ చెప్పడంతో అందరూ కూడా ఎవరు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. ప్రస్తుతం విజయశాంతి రాజకీయాలతో బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.